చెప్పచ్చు. సో ఇక నలుగురు ప్రధాన అభ్యర్థులు అనుకుంటే తెలుగుదేశం బీజేపీ సంబంధించి పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. దాదాపు 20 మందికి పైగా మిగతా ఇండిపెండెంట్లు పోటీ చేసినా పెద్దగా వాళ్ళ గురించి మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా దాదాపు 17,400 పైన మెజారిటీతో ఎందో రెండు ముగిసేసరికి సైదిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి కొనసాగుతున్నారు. హుజూర్నగర్ ఫలితాలపై ఆర్టీసీ సమ్మె ఎలాంటి ప్రభావం చూపించలేదు అనేది కూడా అర్థమవుతోంది. అక్కడ కారు దూసుకుపోతున్న పరిస్థితిని చూస్తే ప్రత్యర్థులకు దొరకనంత వేగంతో ముందుకు వెళుతున్న పరిస్థితి. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మనం చెప్పుకున్నట్టుగా 17,400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు 8 రౌండ్లు ముగిసేసరికి. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఉన్నారు. డిపాజిట్లు కూడా దక్కని స్థితిలో బీజేపీ టీడీపీ పార్టీలు కనిపిస్తున్నాయి. అయితే తమ గెలుపు ముందుగా ఊహించిందే అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. మరోవైపు గ్రూపు తగాదాలు కాంగ్రెస్ని నట్టేట ముంచాయనేది కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. దీంతో సొంత నియోజకవర్గంలోనే ఉత్తమ్ పట్టు సాధించుకోలేకపోయారు. ఇక దీనికి సంబంధించి అంతర్మథనం కూడా కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఉన్న లుకలుకలు ఇక ఈ విజయం టీఆర్ఎస్ కైవసం చేసుకున్న తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ మీద వచ్చే మాటల దాడి ఏ రకంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. శ్రీనివాసరెడ్డి గారు 1-3 స్థానంలో బీజేపీ, సరే డిపాజిట్లు దాదాపు ఉన్న పరిస్థితి అయితే వచ్చే పరిస్థితి లేదు అంటే ముందే ఊహించిందా? మీ ఎగ్జిస్టెన్స్ కోసం పార్టీ అభ్యర్థి నిలబెట్టాలి కాబట్టి నిలబెట్టిన పరిస్థితి అనుకోవాలా హుజూర్నగర్లో? అవునండి, ఇది మేము ఈ పరిణామం ఊహించిందే, మేము అనుకున్నట్టుగానే జరుగుతుంది. గతంలో కూడా చెప్పాం. ఇప్పుడు ఈ కామర్స్ జమానా అండి. మీరు చూస్తే ఈ కామర్స్లో మీకు అమెజాన్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ ఉంటుంది, మిగతా 100 ఉన్నా ఎవరు పట్టించుకోరు, ఎవరు కొనరు, వాళ్ళకి సేల్స్ ఉండవు. ఇక్కడ కూడా రాజకీయ పార్టీలో ముఖ్యంగా తెలంగాణకు వస్తే 1, 2 ఉంటుంది, 3 ఉండదు. ప్రజలు కూడా నా ఓటు చాలా పవిత్రమైంది, ఎంతో వాల్యుబుల్ ఓటు, నేను వేసి ఎందుకు ఓటేసి ఎందుకు, అందుకే వేస్తే టీఆర్ఎస్కి వేస్తారు లేకుంటే కాంగ్రెస్కి వేస్తారు. అయితే ఇక్కడ మేము కోరుకున్నది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవకూడదని మనసులో కోరుకున్నాం. ఎందుకు అంటే మేము ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలి, ఆ స్థానాన్ని పోవాలనుకుంటున్నాం కాబట్టి. అయితే టీఆర్ఎస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో మనకు తెలుసు, అంచనా ఉంది. రాష్ట్రమంతా కూడా కేసీఆర్ వ్యవహార శైలి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి 3 నెలల్లోనే 7 MP స్థానాలు కోల్పోయింది టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటిదాకా వ్యతిరేకత పెరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం చూపలేదా అంటే ప్రభావం చూపింది, కానీ హుజూర్నగర్ ఓటర్లు దాన్ని మనసులోనే పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది సమయం కాదు, మేము ఎక్స్పోజ్ అయ్యే సమయం ఇది కాదు, మాకు గవర్నమెంట్ ఉంది కాబట్టి కొన్ని అభివృద్ధి పనులు కావాలా, మాకు వచ్చే డెవలప్మెంట్ ఆగిపోకూడదు. గత 2009 నుంచి ఆ నియోజకవర్గం కాంగ్రెస్ నొక్కే ఉంది, దాదాపు 10 సంవత్సరాలు మాకు అభివృద్ధి జరగలేదు. పక్క నియోజకవర్గాలు ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతున్నాయేమో, అక్కడ కూడా ఏం జరిగింది లేదు. కానీ వీళ్ళు అనుకునే భావన మేము మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి ఇస్తే ఫండ్స్ వస్తాయి, మాకు అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచన వచ్చి ఉండొచ్చు. అయితే మేము ఇంకా అభివృద్ధి చేస్తాము అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళని కన్విన్స్ చేసుకోలేకపోయారు. ఇంకొక ప్రధానమైన తప్పిదం, వ్యూహాత్మకమైన తప్పిదం ఏంది అంటే కుటుంబ పాలన మీద నువ్వు ఊకే మాట్లాడుకుంటూ మళ్ళీ మీ భార్యను పక్క కాన్స్టిట్యున్సీలో చెల్లెని రూపాయిని తీసుకొచ్చి హుజూర్నగర్లో పెట్టి గెలిపించాలనుకోవడమే ఆయన చేసిన వ్యూహాత్మక కర్తవ్యం, తప్పిదం కాదు. బీజేపీ విషయం కూడా మేము బలపడిపోయాం అని ఆల్రెడీ చెప్తున్నారు. ఏది 4 లోక్సభ గెలిచిన తర్వాత అసలు కాంగ్రెస్ పని అయిపోయింది, మేమే ప్రత్యర్థిని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ఎంతో కొంత ప్రభావం చూపించాలి కదా. గెలుపు వదిలేండి, డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో ఉంటే మీరు బలపడ్డారని ఎట్లా అనుకోవాలి? ఎంత 4 నియోజకవర్గాలకి సంబంధం లేని కాన్స్టిట్యున్సీ అయినా ఒకటండి. బీజేపీ టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కోసం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఉంది. ప్రజల మనసుల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాదు అనేది కూడా తేటతెల్లమవుతూ ఉంది. అయితే ఇక్కడ పరిస్థితి మనకు అనుకూలంగా ఉంది. సో మొదలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మిగతా రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తూ ఉంటే బీజేపీ ఎప్పుడు కూడా రేపు ఎలక్షన్ కాబట్టి ఈరోజు పనిచేయదు. 3-4 ఏళ్ల విజన్ తీసుకొని రాష్ట్రాన్ని ఎట్లా తీసుకోవాలా, ఏమేం కార్యక్రమాలు ఉంటాయి, చేయాల్సిన సోషల్ ఇంజనీరింగ్ ఏంది, తీసుకోవాల్సిన నాయకులు ఎవరు, పెట్టాల్సిన ప్రణాళికలేవి, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఆలోచించి చేస్తాయి. అయితే ఇక్కడ ఒకటి స్పష్టంగా మేము ఒప్పుకోవాలా, ఉత్తరప్రదేశ్లో మేము గెలిచినాము, మహారాష్ట్రలో మేము గెలిచినాము అంటే అక్కడ పార్టీ సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా ప్రభావితమై చేసినాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే 2004 నుంచి 2014 దాకా ఉత్తరప్రదేశ్లో బీజేపీ పార్టీ దిగజారుతూ వస్తుంది. కానీ ఎప్పుడైతే అమిత్ షా గారు టేక్ ఓవర్ చేసినారో అక్కడ ఒక కొత్త బీజేపీని సృష్టించారు. అంటే పాత నాయకులందరినీ లాల్జీ టండన్ లాంటి పెద్ద పెద్ద నాయకులను కూడా పక్కన పెట్టేసి కొత్త రక్తాన్ని నింపారు. ఏ సామాజిక వర్గాలకైతే అధికారం అందలేదో, ఎవరికైతే బీజేపీ టికెట్లు ఇవ్వలేకపోయిందో, ఏ సామాజిక వర్గాలకు మిగతా పార్టీలు టికెట్లు ఇవ్వవో, నాన్ యాదవ్ ఓబీసీలు ఎంబీసీలు అంటారు వాళ్ళందరికీ కూడా 125 మందికి టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకుంది. అంటే ఒకలాంటి సోషల్ ఇంజనీరింగ్ అక్కడ తయారు చేసి కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చింది. సో ఎక్కడ బీజేపీ ముందు వచ్చి అధికారంలోకి వస్తున్నా కూడా
బీజేపీ పార్టీయే, కానీ తీసుకొచ్చుకున్న నాయకత్వం మాత్రం అది న్యూ బీజేపీ.